వందనాలు తల్లి. సరే అక్క, మళ్ళీ ఇంకొక పాట పాడతావా? ఏది పాడదాం అనుకుంటున్నావు? మంచిదే పాడదాం. సరే పాడు. తల్లి బిడ్డల పాట పాడక్క. చిన్ననాడు నేను సిక్కులు పెడితే, చిన్ననాడు నేను గొడుది కుడిగాయే గొళ్ళెత్తి కాసో, గొడుది కుడిగాయే వడ్లు దాల్చిన పొట్టు సిరిపెంట పాలు, వడ్లు దాల్చిన పొట్టు ఆత్మగారు బిడ్డలు అల్లుండ్లా పాలు, అల్లుండ్లా పాలు. అవ్వాణి కోడలను ఎవ్వరే మనిరే, అవ్వాణి కోడలను కొట్టాలేదు తిట్టాలేదు కోపించాలేదురా, కొట్టాలేదు తిట్టాలేదు దనికలకి కండ్లకు నీళ్ళచ్చినైరా, దనికలకి కండ్లకు కొట్టంలా పెండంటే కోపాలెందుకురా, కొట్టంలా పెండంటే. పప్పు చారన్నాము తిన్నావా తల్లి, పప్పు చారన్నాము పడబడ్డ కొంపకు జరవో సితివే, పడబడ్డ కొంపకు పప్పు చారన్నాము తినలేదే బిడ్డ, పప్పు చారన్నాము పడబడ్డ కొంపని నాకరి కాలేదే, పడబడ్డ కొంపని. సూపర్ అక్క, సూపర్ అక్క. ఈ పాట అంటే అర్థమైందాక నాకు అర్థం కాలేదు జర్రా. అంటే ఇక అత్తగారు ఇంట్లో కష్టాలు ఉంటాయి, ఈ పప్పుచారు అన్నం చూసి వీళ్ళ ఇంట్లోకి ఇచ్చినావు, వీళ్ళ ఇంట్లో ఏమేమి కష్టాలు ఉన్నాయో నాకు తెలుసు, నువ్వు పప్పుచారు అన్నం చూసి ఇటువంటి కొంపలకు ఇచ్చినావు అన్నాను అని. అంటే ఆడపిల్ల అమ్మగారు ఇంట్లో ఉన్నాను ఈ రోజు సుఖం ఉంటది అంటావు, 18 ఏండ్లు 20 ఏండ్ల దాకా. కరెక్ట్. అత్తగారి ఇంటికి పోతే కష్టాలు మొదలైతాయి అంటావు. కష్టాలు ఎట్లా మొదలైతాయి అంటే ఓపికగా కోడలు ఉంటేనేమో మంచిగా ఉంటది, లేదా అత్తయ్య అని చెప్పాగా సిరుక్కుమని పొరుక్కుమని, ఏ అత్త నాకు చేస్తావు నేనేది చేస్తా అంటే లేనిపోయిన ఖాయం అవుతుంది, అత్తేం చేస్తుందా అంటే కొడుకుకి చెప్తుంది అయ్యా లేక నా కోడలు చేస్తే నాకేమి గీత పని చేతి తింటలేదు, బంగారు కాల కోడలు బతుకమ్మ పండుగ నాడు తురుక్కుమన్నట్టు గిసోటి కోడలు ఆడికెళ్ళి దొరుకుతుందని ఇద్దరికి లొల్లి శురువు అవుతుంది అంటావు. అట్లా కాకుండా మన బిడ్డని ఒకరి ఇంటికి ఇస్తే ఎట్లయితే సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటామో, గట్టనే మన కోడల్ని కూడా మన ఇంటికి వచ్చి మన బిడ్డలు చూసుకుంటే ఎలాంటి లొల్లులు ఉండవు. కరెక్ట్. అంతే కదా. వందనాలు అక్క.